టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రలో భాగంగా మార్చి 5వ తేదీన వెమలవాడలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఇందులో భాగంగా 5వ తేదీన వెమలవాడ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమై ముంపు గ్రామాల మీదుగా వెమలవాడ చేరుకొని ఆంధ్ర బ్యాంకు సమీపంలో సాయంత్రం 7 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుందని మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. హామీలు ఇచ్చి మరిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ రోజున వేములవాడ నియోజకవర్గం సంకపల్లి రుద్రవర ముంపు గ్రామాల నుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభమై అక్కడి నుండి నాంపల్లి రుద్రవరం అలాగే ముంపు గ్రామాలపై చింత చీర్లవాంచ నుంచి చింతడాను నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహం నుండి మీదుగా ఏదైతే పాత ఆంధ్ర బ్యాంకు దేవస్థానం ముందర కార్నర్ మీటింగ్ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కావున ప్రజలందరూ రైతులు మేధావులు అలాగే ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ అధిక సంఖ్యలో మండలం నుండి దాదాపు ఒక 1000 మందిని తరలించే విధంగా ప్రతి గ్రామం నుండి 50 మందిని తరలించి మా మండలం నుంచి ఒక 1000 మందిని తరలిస్తామని చెప్పి తరలించి అట్టి పాదయాత్రను అట్టి ఏదైతే బహిరంగ సభ విజయవంతం చేస్తామని చెప్పి మేము మా కోనరపేట మండల పక్షాన తెలియజేస్తున్నాం.